ముంబైలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గృహంపై దుండుగులు చేసిన దాడిని ఖండిస్తూ విజయనగరం జిల్లా కలెక్టర్ వద్ద దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అంబేద్కర్ గృహంపై దాడి చేసిన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ గృహాన్ని ఆధునీకరణ చేసి పర్యాటకులకు అనుమతిచ్చి భద్రత కల్పించాలని విజయనగరం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటిపై ముంబైలో దాడి జరగడం చాలా హేమని చర్య. ఇది చాలా పిరికిపంత చర్యగా దళితకల పోరాట సమితి భావిస్తూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గృహానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గృహాన్ని కట్టుదిట్టమైన మిలిటరీ భద్రతల మధ్య ఉంచాలని అన్నిత్యం వందలాది మంది వేలాది మంది పరిశోధకులు అంబేద్కరీయులు సందర్శించే ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన స్థలాన్ని ఈ విధంగా వదిలేయడం కేంద్ర ప్రభుత్వం మంచిది కాదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి అంబేద్కర్ గృహాన్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య మరమ్మతులు చేపట్టి మళ్ళీ సందర్శకులు వీక్షించేలా చేయాలని దళితకుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కనుక బాధితులను అరెస్ట్ చేయకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని వెళ్తాం.